సో మనకందరికీ తెలిసిన నటుడు అదేవిధంగా రాజకీయవేత్త రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఈరోజు ఉదయం 3:25 గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుడిసచ విడిచారు ఆయన తుడిసచ విడిచారని ఆసుపత్రి నిర్వాహకులు తెలిసాయి ఆయన 1940 అంటే 82 సంవత్సరాలు ఆయనకున్నాయి రీసెంట్ గా ఒక సర్జరీ అయితే చేపించారు సర్జరీ చేపించి కాలికి ఒక వేలు కూడా తీశారు బట్ నౌ అయితే ఆయన ఆరోగ్యం బాగుంది బట్ సడన్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయన చనిపోయారు 1966 లో నవంబర్ 21న ఆయన మ్యారేజ్ చేసుకున్నారు మనకు అందరికీ తెలిసిన సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఆయన మామ అవుతాడు అంటే వాళ్ళ చెల్లెలి కూతురు అంటే కృష్ణంరాజు గారి చెల్లెలి కూతురు కొడుకు ప్రభాస్ మనందరికీ తెలిసిందే ఆయన నా చాలా నంది అవార్డులు కూడా వచ్చాయి దాదాపు 180 పైన సినిమాలు కూడా తీశారు ప్రభాస్ వాళ్ళ మామయ్య అంటే కృష్ణంరాజు గారు అవే కళ్ళు అనే చిత్రం నుంచి విలన్ గా కూడా ఆయన నటించారు 1977 1984 సంవత్సరంలో నంది అవార్డులు కూడా ఆయనకు వచ్చాయి సో అదే సినిమాకు 1986 లో తాండ్రా పాపరాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది 2006 లో ఫిల్మ్ సౌత్ బొబ్బిలి బ్రహ్మన్న భక్త కనప్ప సినిమాలు ఆయన బాగా పేరు తెచ్చిపెట్టాయి అదే విధంగా 1991 లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అదే ఏడాది నర్సాపురం లోక్సభ నియోజకవర్గం పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతి రాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత కొద్ది కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు మళ్ళీ 1998 13వ లోక్సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు 1999 మధ్యంతర ఎన్నికలు రావడంతో ఆయన ఇంకోసారి కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీ చేసి ఓడిపోయారు సో బాపిరాజు గెలుపు పొందారు కాంగ్రెస్ అభ్యర్థి అటల్ బిహారీ వాజ్పేయి సమయంలో ఆయన లోక్సభ మంత్రిగా కూడా లోక్సభ డిఫెన్స్ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు సో మనందరికీ సుపరిచితమైన నటుడు కృష్ణంరాజు గారు ఇక లేరు ఆయన ఆత్మకు శాంతి కూరాలని అందరూ కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్